ఇల్లంతకుంట మండలం రామోజీపేట దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రమేష్ పరామర్శించారు. రామోజీపేట బాధితులకు న్యాయం జరిగేంత వరకు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మీ వెంట ఉంటామన్నారు. వీరి వెంట ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగ, ఆవునూరి ప్రభాకర్, జిల్లా నాయకులు తాండ్రాల తిరుపతి, ఎడపల్లి నాగరాజు, విహెచ్పిఎస్ జిల్లా కో కన్వీనర్ తలారి సురేష్, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ సుంకపాక దామోదర్ మాదిగ తదితరులు వెంట ఉన్నారు. వాళ్ళ ఐక్యతను చూసి ఓర్వలేక అర్ధరాత్రి 11:30 గ్రామం పైన ఆట పైన దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీని, కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని కోరుతున్నాం. ఈ క్రమంలోనే మరి మా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులను తీవ్రంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖండిస్తూ మా దళితులను అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం. ఇక్కడున్నటువంటి ఒక మంత్రి, జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మంత్రి కేటీఆర్ కూడా ప్రెస్లో కానీ కనీసం మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కొడుకు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా స్పందించకపోవటము మా మాదిగలను అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం. మాదిగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కేసీఆర్ కూడా మరి స్పందించకపోవడం అంటే ఒక దురపాలన ఎంత దురహంకారంగా ఉందో కేసీఆర్ పాలన మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. మరి ఇంత దారుణంగా జరిగినా కూడా మరి ఒకప్పుడు 1985 జూలై 17 తారీఖు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కారంచేడులో జరిగినటువంటి ఘటన ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, స్వరాష్ట్రం వచ్చినాక మరి మాదిగలపై దాడి చేయటం అనేది ఇది చాలా విడ్డూరమని మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మరి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుండి, మండలం నుండి, జిల్లా నుండి భవిష్యత్తులో మేము ధర్నాలకు వారిని శిక్షించేంత వరకు, సర్పంచ్ని సస్పెండ్ చేసేంత వరకు మందకృష్ణ మాదిగ నాయకత్వం వదిలిపెట్టదని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.